అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. నేడు తెల్లదొరలకు ఎదురోడి ప్రాణత్యాగం చేసిన మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి. అయితే ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయనను గుర్తు చేసుకుంటూ, వీరులకు పుట్టుకే కానీ గిట్టుక ఉండదని, వారి చైతన్యం సదా ప్రస్తావిస్తూనే ఉంటుందని తెలిపారు. వారు రగిల్చిన విప్లవాగ్ని ఎప్పటికీ ఆరిపోదని పేర్కొన్నారు. అటువంటి ధీరుడే మన అల్లూరి సీతారామరాజు అని వెల్లడించారు. ఆ మహాయోధుడి వీరమరణం పొంది నేటికి 100 ఏళ్ళవుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నేటి తరం దేశవాసులందరికీ అల్లూరి సీతారామరాజు సంకల్పం, పోరాట పటిమ, మృత్యువుకి భయపడని నైజం, జ్ఞాన, ఆధ్యాత్మిక సంపదల గురించి తెలియాలని అభిప్రాయపడ్డారు. అందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని సూచించారు. అల్లూరి సీతారామరాజుకు భారత రత్న ప్రకటించి ఆ పురస్కారానికి మరింత వన్న అద్దాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని, ఆయన స్ఫూర్తిని దేశమంతటా చాటాలని విజ్ఞప్తి చేశారు. జనసేన అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను తామె స్వీకరిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆ తేజమూర్తి వర్ధంతి సందర్భంగా తన పక్షాన, జనసేన పక్షాన అంజలి ఘటిస్తున్నానని తెలిపారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.